అబార్షన్నే గర్భస్రావం అంటారు కదా, స్త్రీలో గర్భస్రావమైనా లేదా కాన్పైనా ఆ టైంలో ఒకరమైన ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనే పరిస్థితి ఏర్పడుతుంది, అంటే ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. మన శరీరంలో ఎప్పుడు కూడా కొంత రక్షణ కణాలు పనిచేయడం రక్షణ ఉంటూ ఉంటుంది, బయట క్రిముల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంటాయి. అది అబార్షన్ కావచ్చు, కాన్పు కావచ్చు, అరగనటి రక్షణ యంత్రాంగం ఇమ్యూనిటీ అనేది డౌన్ అవుతుంది, తగ్గిపోతుంది. అంచేత వీళ్ళిద్దరికి ఎక్కువ అబార్షన్లో అవ్వకూడదు, ఎక్కువ కాన్పులో అవ్వకూడదు. కాన్పులు ఎక్కువ అయిన చూడండి చాలా నిరసరిపోతారు. పూర్వకాలం అసలు ఎరువో ఆరుగురు ఎనిమిది పది మంది పిల్లలకి అంటుంటే వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు నీరసంగా ఉంటుండేది. అలాగే అబార్షన్స్ కూడా రిపీటెడ్గా అవుతుంటే కూడా ఇప్పుడు ఈవెన్ టుడే ఎవరికైనా కొద్దిగా రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటాయి, వాళ్ళకు కూడా చాలా నీరసంగా కనబడతారు వాళ్ళు. అంచేత ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకోవచ్చు ఒక స్త్రీ అంటే ఒకటి లేకపోతే రెండుసార్లు అంతే. అంతేగాని ప్రతి ఏ రకమైన ప్రొటెక్షన్ తీసుకోకుండా, గర్భం రాకుండా ఎటువంటి రక్షణ తీసుకోకుండా గర్భం తెచ్చుకోవడం, వచ్చేవాళ్ళ అబార్షన్ చేయించుకోవడం, దట్ నాట్ కరెక్ట్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా నష్టం చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. ఇమ్యూనిటీ డౌన్ అయిన దగ్గర నుంచి ఏదో రావచ్చు, టీబీ రావచ్చు, ఇంకో జబ్బు రావచ్చు, న్యూమోనియా రావచ్చు, మనకి ప్రొటెక్షన్ పోతు తగ్గిపోతుంది కదా. అంచేత ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకోవచ్చు, కరుపు చూడలా చేయించుకోవచ్చా అనేది కరెక్ట్ కాదు. ఏదో అంత అవసరం అయితే తప్ప జనరల్గా అబార్షన్ చేయించుకోవడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా రిపీటెడ్గా అబార్షన్ చేయించుకుంటే ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో తగ్గిపోయిన రకరకాల క్రిములు పైకెడతాయి. పైకెళ్ళి ఆ గర్భధం చేయబడిన పేగులు ఉంటాయి, ఫిలిపిన్ ట్యూబ్లు అని, ఆ పేగులు ఇన్ఫెక్ట్ అవుతాయి, గడ్డలో అవుతాయి లోపల. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, అంటే పెల్విస్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబో ఒవేరియన్ మాస్ అంటాం. ట్యూబులు గర్భధం రెండు పక్కల ట్యూబులు ఉంటాయి, ఆ ట్యూబులు వచ్చిపోవచ్చు, లేకపోతే పక్కన ఓవరీస్ వచ్చిపోవచ్చు, రెండు పక్కల చీము గడ్డలు తయారవుతాయి. చీమల దగ్గర నుంచి తరచుగా జ్వరం రావడం, ఎప్పుడు ఫీవర్ ఫీలింగు, కడుపు బాగా పుత్తి కడుపు నొప్పి, నడుము నొప్పి, అనీజినెస్, మూతంగిలత బంట, ఈ రకమైన బాధలనే ఉంటాయి. చాలామంది ఇంకా అది ఈజీగా తీసుకుంటారు, తప్పదే భరిస్తుంటారు, దట్ నాట్ కరెక్ట్. అంచేత రిపీటెడ్ అబార్షన్స్ చేయించుకోవడం కరెక్ట్ కాదు, ఎవరు అలా చేయించుకోకూడదు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.